హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలాస్ పవర్ ఆఫ్ బిలీఫ్. అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం ఒక ఆశ్రమానికి వచ్చాము. ఆవిడ గురించి కూడా మనం చాలా విషయాలు తెలుసుకోబోతున్నాము. ఈలోపు మనం ఉన్న ప్లేస్ ఏంటంటే కంచరుపాలెంలో యానీ హెనా హోమ్ అన్న ప్లేస్లో ఉన్నాము, రైట్? ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, 5 ఇయర్స్గా ఉన్నారు. దీన్ని రన్ చేస్తున్న మేడం, ప్లీజ్ మ్యామ్ కమ్ హియర్. మ్యామ్ రండి. మ్యామ్ అనురాధ. అనురాధ గారు, అండ్ ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి మీకు ఇది చేయాలనిపించింది మ్యామ్? 2015 నుంచి స్టార్ట్ చేశానండి. 2014 నుంచి నేను స్టార్ట్ చేయాలనుకున్నాను. 2015లో స్టార్ట్ అయ్యింది. 2015లో స్టార్ట్ చేశారు. వావ్. మీరు ఒక్కరే రన్ చేస్తున్నారు మ్యామ్? మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? ఒకదానే రన్ చేస్తున్నా. ఒకరు రన్ చేస్తున్నారు. సో గ్రేట్, రియలీ. నారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి వ్యూవర్స్కి హాయ్ చెప్తారా? హాయ్. సో మీ గురించి ఎవరైనా చెప్పండి, ఈ ఆశ్రమం గురించి. సో చాలామంది మీ దగ్గరికి వస్తారు, కలుస్తారు, మీకు కూడా చాలా అడ్వాంటేజ్ ఇది. నీ పేరు? ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి, చెప్పండి. నా పేరు ఆదిలక్ష్మి, నేను బొబ్బిల్లో, మా ఊరు బొబ్బిలి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మకి 2 ఆడపిల్లలు, మా చెల్లి కూడా ఇక్కడే ఉంది, శ్రావణి. మా నాన్నకి కాళ్ళు లెప్పర్స్ చే పని చేసుకోలేడు, మా అమ్మ ఒక్కదే కూలి పని చేసుకుంటుంది. తర్వాత మమ్మీ నుంచి ఒక పాస్టర్కి తెలిసి, ఆ పాస్టర్ మమ్మీకి చెప్పగానే మమ్మీ ఇక్కడ తీసుకొచ్చారు. ఈ హోమ్ నాకు ఎంతగానో నచ్చింది. ఇక చాలా హ్యాపీగా ఉన్నావు కదా. ఓకే, ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు పెద్ద అయ్యాక? టీచర్ అవ్వాలనుకుంటున్నావు. ఎందుకు? టీచర్ అంటే ఇష్టం. ఎనీవన్, న్యూ ఇయర్కి ఎలా ఏమైనా కొన్ని న్యూ ఇయర్లో ఇలా ఉండాలని ఏమైనా అనుకున్నావా? ఇలా చేయాలి, లాస్ట్ ఇయర్ చేయలేకపోయాను, ఈ సంవత్సరం నేను అనుకోలేని పనులు చేయాలి, ఇంకా ఇలా చదువుకోవాలి, ఏమైనా ఉన్నాయా అలాగా చెప్పు. మరి ఉంటే హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. గుడ్, అదే కావాలి ఫైనల్గా. నా పేరు ప్రియాంక, నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను బొబ్బిల్ నుంచి వచ్చాను. నేను 2015లో ఇక్కడికి వచ్చాను. ఏం అవ్వాలనుకుంటున్నావు? నేను మా మమ్మీలా ఒక 10 మందికి సేవ చేయాలనుకుంటున్నాను. మా మమ్మీకి 2 ఇద్దరు ఆడపిల్లలు, మా మమ్మీ మమ్మల్ని పెంచుకోలేక ఈ హాస్టల్కి పంపించారు. నా చిన్నప్పుడు మా డాడీ చెంది పేరు. అందరూ ఉన్నాం కదా ఇక్కడ, రైట్? అందరూ ఉన్నాం. ఎప్పుడు బాధపడాల్సిందే లేదు. మనం ఎప్పుడైనా సరే మనం ఇండిపెండెంట్గా బతకాలని చూడాలి, కానీ ఒకరి మీద డిపెండెంట్ ఎప్పుడు అవ్వం. ఇప్పుడు ఎవరైనా ఇద్దరికి ఎవరికైనా తల్లిదండ్రులు ఉన్నారు అంటే వాళ్ళు కొంతవరకు చూస్తారు, మన తర్వాత వాళ్ళ కారణం వాళ్ళే బతుకుతారు. అంటే మనం అలా ఆలోచించాలి, రేపు ఎలాగైనా మనం బతుకుతాం కాబట్టి ఇప్పుడు నాకు ఎవరు లేరు అని మనం ఎప్పుడు బాధపడకూడదు. ఒక్కటి గుర్తించుకో, రేపు పొద్దున మాకు కూడా ఇప్పుడు ఉన్నా సరే తర్వాత మేము ఒక్కరిమే సింగిల్గా బతుకుతాం, రేపు పొద్దున మాతో ఎవరు రారు. అందుకే మనం చదువుకుంటుంది. సో ఇప్పుడు నువ్వు చదువుకున్నావు కాబట్టి నీకు నువ్వే తోడు. ఈ లోకంలో ఎవరు మనల్ని చూడరు, అది ఒక్కటి. అయ్యో, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను సింగిల్గానే ఉన్నాను. తో నా స్టూడెంట్ అడుగు, నేను అందరూ ఉన్నా, కొన్ని సందర్భాల్లో చదువు రీచ్యా, జాబ్ రీచ్యా, పెళ్ళైన తర్వాత ఏదో రకంగా సింగిల్గా అయితే ఉండాలి కదా, అంతేనా? హ్యాపీగా ఉండాలి ఎప్పుడు, అదే కదా? గుడ్ గుడ్ గుడ్. ఇంకెవరైనా? నా అఖిల, ఏది ఎక్కడుంది? అఖిల చెప్తుంది ఇప్పుడు చూడు. అఖిల స్క్వేర్ ఉన్నావు ఇక్కడ, ఇప్పుడు అఖిల మాట్లాడుతుంది అన్నమాట. ఇప్పుడు కమాన్ అఖిల, నీ పేరు చెప్పు. నా పేరు అఖిల, నేను 3rd క్లాస్ చదువుతున్నాను. నేనైతే టీచర్ అవ్వాలనుకుంటున్నాను. మా ఊరి పేరు అరకు. నేనైతే ఇక్కడ మా 5 ఇయర్ నుంచి అక్కడైతే మాకైతే లేరు, అమ్మ నాన్న పెంచుకోలేక ఇక్కడ అందుకే వచ్చాను. మాకు మమ్మీ చూసేగా అలా ఉండాలనుకుంటున్నాను. చాలా బాగుంది. అరకు బాగుందా? వైజాగ్ బాగుందా? మరి మీ ఇంటికి తీసుకెళ్తావా? అరకు వస్తే మీ ఇంటికి తీసుకెళ్తావా? పక్క. నెక్స్ట్. నా పేరు జీ బాబురావు, ఐఎమ్ స్టార్టింగ్ 8th క్లాస్ ఏ సెక్షన్. నేను హుకుంపేట గ్రామం నుంచి వచ్చాను. మా అమ్మ నాన్నలు చూసుకోవడం సాలక తగిన మమ్మల్ని పోషించడానికి సామర్థ్యం లేక ఇక్కడ వచ్చాము. మమ్మీ ఇక్కడ మాకు చాలా బాగా చూసుకుంటున్నారు. నేను పెద్దయ్యాక పోలీస్ అవ్వాలనుకుంటున్నాను. నా పేరు కుమారి, 7th క్లాస్ చదువుతున్నాను. నేను
నేను పాడారి నుంచి వచ్చాను. మాది చాలా పేద కుటుంబం. ఏం చదువుదాం అనుకుంటున్నావు, ఏం అవ్వాలనుకుంటున్నావు, పర్టికులర్గా ఏమైనా చదవాలి అని ఉందా? టీచర్ అని కానీ, పోలీస్ అని కానీ, డాక్టర్ అని కానీ ఏదైనా ఉందా? ఏం లేదా? చెప్పురా. మీ అందరికీ ఒక విషయం తెలుసా, న్యూ ఇయర్ రోజు దేవుళ్ళు అందరూ మీరే చెప్తారు కదా ప్రేయర్ బ్లెస్సింగ్స్ అన్నీ మనతో ఉంటాయి. ఈరోజు మనస్ఫూర్తిగా మనం ఏదైతే చెప్పుకుంటామో అది తప్పకుండా మనకు దొరుకుతుందని. ఎందుకంటే ఈ టైంలో చూసారా ప్రతి చర్చిలో ప్రేయర్స్ పొద్దున్న నుంచి జరుగుతూనే ఉన్నాయి, అవునా? సో ఈరోజు గట్టిగా మనస్ఫూర్తిగా ఏదనుకుంటామో అది జరుగుతుంది తప్పకుండా. సో ఏమవ్వాలనుకుంటున్నావు? టీచర్ అవ్వాలనుకుంటున్నా. టీచర్ తప్పకుండా అవుతావు. నేనే అయిపోయాను, నువ్వు అవ్వలేవా? ఏంటి, నేను 5వ క్లాస్ చదివినప్పుడు మా అమ్మ చనిపోయింది. తర్వాత 6th క్లాస్ వచ్చినప్పుడు మా డాడీ చనిపోయారు. ఇప్పుడు చూసుకోవడానికి ఎవరు లేరు. నన్ను చదివిస్తున్నది మా అక్క. ఎవరు లేదు అంటుంది, మనం ఎవరో లేమా? ఉన్నామా లేమా? మరి చెప్పండి ఫ్రెండ్కి, మేమంతా ఉండగాల అనొచ్చా? ఏంటి, అక్క వస్తూ ఉంటుంది, ఇంకా అఖిల కూడా వస్తూ ఉంటుంది వీక్లీ వాన్స్ ఇక్కడికి. ఓకేనా? హ్యాపీ హ్యాపీగా ఉండాలి, దేనికి ఎడవకూడదు. అదే లైఫ్, లైఫ్ అంటే అంతే కదా, ఏదేదో అవుతూ ఉంటుంది. అనుకుంటా అనుకున్నట్టుగా లైఫ్ అయితే ఉండదు, కానీ ఎలా ఉన్నా లైఫ్ని మనకి నచ్చినట్టుగా మార్చుకోవాలి. అంతే అంతేనా? మమ్మీ డాడీకి ఏం అవ్వాలని ఉందో అది నువ్వు చదివి చూపించాలి, నలుగురికి అది చేసి చూపించాలి. అంతే తప్ప అందరిలాగా లేదు 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 అనుకుంటే ఏమీ ఉండదు, ఏమీ సాధించలేము, అవునా కదా? గుడ్. ఇంకా అగ మా చుట్టుకి చూస్తూ ఉందన్నమాట కూర్చుని. నీ పేరు చెప్పు ఫాస్ట్గా. నా పేరు ఉపమా. నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నా. మా అఖిల అక్క 3rd క్లాస్ చదువుతున్నా. నేను కిరణ్ డాన్ నేర్పిస్తున్నారు. మధ్యన దగ్గర. ఇప్పుడు మీరంతా చూపించాలి మీకు ఏమేమి వచ్చో. ఎవరు ఏం చెప్పట్లేదు నాకు. కరాటే వచ్చు, డాన్స్ వచ్చు, ఇంకా సింగర్స్ పాటలు పాడేవాళ్ళు కూడా ఉన్నారా? చాలా మీకు ఇన్ని వచ్చు, నాకే ఏమి రావు. అయ్యో ఇంత మంచిగా ఇంత మంది ఉన్నారు మీకు నేర్పించేవాళ్ళు. గుడ్ ఒబామా. చూడండి ఇక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎంతో హెల్ప్ కూడా మన నుంచి కోరుకుంటున్నారు. సో తప్పకుండా మీలో ఎవరికి హెల్ప్ చేయాలనిపించినా డిస్క్రిప్షన్లో తప్పకుండా డీటెయిల్స్ అన్నీ పెడతాను. వీళ్ళందరికీ కూడా కావాల్సింది లవ్ అండ్ ఎఫెక్షన్ మాత్రమే, దాన్ని అందిస్తే చాలు, రైట్ కదా? ఏమండి అంత ఎమోషన్ అవుతున్నారు ఇక్కడ. ఇంత మంచిగా ఇంతమందికి హెల్ప్ చేయాలన్న భావం రావడమే గొప్ప విషయం. ఆవిడ ఒక్క ఆవిడ రన్ చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా చెప్పా, నేను వస్తూ ఉంటానండి మీకు మీరు చాలని. సో ఇంత మంచి హెల్ప్ చేస్తున్నారు మీరంతా. మీ పేరు? కిరణ్. కిరణ్, మీరు చెప్పండి అసలు మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, మీకు ఎలా తెలుసు వీళ్ళు అంతా? నాకు యాక్చువల్లీ 2018లో తెలుసు, ఫస్ట్ నుంచి టీం నుంచి వచ్చాను నేను. సో ఇండివిజువల్ వాలంటీర్ అయిపోయాను నేను మామూలుగా ఇంకెందుకని చెప్పేసి. నార్మల్గా అంటే పిల్లలు వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు, మామూలుగా అంత కనెక్షన్ ఉండదు. వీళ్ళతో ఎలా కనెక్షన్ అంటే ఇంకా బ్లడ్ రిలేషన్ మించిపోయింది. పాపం ఇందాక తిట్టేశాను కోపంతో. అది పేరెంట్స్, మా మమ్మీ డాడీ ఉంటే తిట్టరా, నన్ను ఇప్పటికీ తిడుతున్నారు. మా మమ్మీ డాడీ ఫోన్ చేసి తిడతారు కూడా, సహజం అది. ఆ బాండింగ్ ఎలా ఫామ్ అయింది నాకు తెలియదు. అసలు నార్మల్గా వచ్చి ఉంటే వెళ్ళిపోతుండే. అసలు నేను అసలు ఏడవను ఎప్పుడు, అసలు ఎప్పుడు నవ్విస్తూ ఉంటా, ఎప్పుడు నవ్వుతూ ఉంటా అసలు వీళ్ళతో అయితే. అయ్యో మీరండి ఇక్కడ చెప్పండి, వదిలేదు ఒకసారి అందరూ ఇక్కడ ఇదవుతారు, చెప్పండి. హాయ్, నా పేరు ప్రేమ్ కిరణ్. నేను నా క్లాస్మేట్ అంటే నా జూనియర్ క్లాస్మేట్ ద్వారా వచ్చాను ఇక్కడికి. సో ఫస్ట్ టైం నేను వచ్చిన తర్వాత ఐ వాజ్ వెరీ ఎంజాయ్డ్ విత్ దిస్ పీపుల్. నాకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళందరూ. ఫ్రెండ్షిప్ డే రోజు అయితే నాకు చెయ్యి అంతా నింపేశారు ఫ్రెండ్షిప్ డే బ్యాండ్స్తో అన్నింటిలోని. ఐఎమ్ నాట్ సో అటాచ్డ్ బట్ ఐఎమ్ నాకు మేడంతో టచ్లో ఉంటాను నేను ఎప్పుడు. ఏ యూజ్ ఉన్నా కూడా, ఏ హెల్ప్ కావాలన్నా కూడా. సో దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ అండ్ మేడం చాలా కేర్ తీసుకుంటున్నారు పిల్లలకి, స్టడీస్ నుంచి వాళ్ళ ఫుడ్ నుంచి వాళ్ళ కేర్ బుక్స్ ఎవ్రీథింగ్. సో దే నీడ్ సపోర్ట్, చాలా సపోర్ట్ కావాలి వాళ్ళకి. ట్రై టు ఎనీవన్ ఈజ్ లైక్ ఇంట్రెస్టెడ్, ట్రై టు హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడాలందా? నా పేరు రాణి, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడ చిన్నప్పుడే 4th క్లాస్లో వచ్చాను. అండ్ మా ఊర్లో నేను ఎప్పుడు పుట్టానో నాకు అయితే తెలియదు. అమ్మ మమ్మీ డాడీ
చాలా పూర్ పని చేసుకొని తింటుంటాం. ఒకరోజు కూడా తిండి దొరుకుతుందో లేదో తెలీదు. మా ఇంట్లో ఒంటరి అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ నన్ను ఒంటరిగా వదిలేసేవాళ్ళు. చాలా ఒంటరిగా ఉండేదాన్ని నేను. ప్రేమ అనేది లేదు. నేను ఎప్పుడు పుట్టానో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ వచ్చాక చాలా ప్రేమను చూపించారు. నా బర్త్డే ఎప్పుడు తెలియదు, కానీ ఇక్కడ వచ్చాక అన్నయ్య అర్జున్ అన్నయ్య అనే అన్నయ్య కరాటే అన్నయ్య వాళ్ళు అన్నయ్య బర్త్డేతో నా కూడా బర్త్డే జరిపారు. చాలా ప్రేమగా ఇక్కడ చూసుకుంటున్నారు. అసలు మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచే ప్రేమ చూపించకుండా వదిలేస్తారు, కానీ ఇక్కడ రాగానే చాలా ప్రేమను పొందుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడు, టీవీలో చూసే వాళ్ళందరూ నన్ను తిడతారు కూడా. చిన్నపిల్లని ఏడిపిస్తున్నావా, వెళ్ళే అంటారు నన్ను. నీకు ఇష్టమా బర్త్డే అయితే ఎలా ఉండాలి? ఎవ్రీబడి అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడదామా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ దివ్య, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మో, ఇవన్నీ డాగులు వస్తాయేమో, నేను గట్టిగా పాడుతున్నాను. ఇప్పుడు డాన్స్ చేస్తావా మా కోసం? ఏంటి అరే, ఎందుకు ఇప్పుడు ఎవరేమన్నా నిన్ను? సరే, మనం ఫాస్ట్గా డాన్స్ చేసేవాళ్ళు నాకు చేసి పాడేవాళ్ళు పాటలు చూపించేస్తే మనం కేక్ ఫాస్ట్గా కట్ చేసేద్దాం. ఇగో మన చుట్టూ కట్ చేస్తుంది ఇప్పుడు. ఏరా దివ్య, హ్యాపీ బర్త్డే టు యూ, 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 హ్యాపీ బర్త్డే టు యూ,
చెప్పు.